సీఎం అయిన తర్వాత జగన్ తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వైజాగ్ వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ చర్చలకు ముందు స్వామి స్వరూపానందను కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు జగన్కు స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా వైఎస్ జగన్ ప్రత్యేక కాన్వాయ్లో శారదాపీఠానికి చేరుకున్నారు. వైఎస్ జగన్ చినముషిడివాడలోని శారదాపీఠానికి చేరుకోగానే వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్ జగన్ స్వామి స్వరూపానందేంద్రకు విశేష కానుకలు సమర్పించారు. స్వరూపానందేంద్ర ప్రేమాభిమానంతో సీఎంను ముద్దాడి కౌగిలించుకున్నారు. స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. 2017లో పాదయాత్ర ప్రారంభానికి ముందు జగన్ ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామి ఆశీస్సులు పొందారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు మళ్లీ ఆశీస్సులు పొందారు. సీఎం వెంట వైసీపీ నేతలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురామ్తో పాటు మరికొంతమంది నేతలు శారదాపీఠాన్ని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి చినముషిడివాడ శారదాపీఠం వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 14 కిలోమీటర్లు అడుగడుగునా పోలీసులు పహారా నిర్వహించారు. శారదాపీఠం పరిసర ప్రాంతాలను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. తొలిసారి సీఎం హోదాలో జగన్ వైజాగ్ రావడంతో ఏడీ జంక్షన్ పరిసర ప్రాంతాలలో అభిమానులు భారీగా ఆయనకు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆశా వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు శారదాపీఠం వద్దకు వచ్చి ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.